మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం స్థానిక కోర్టుకు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే తదితరులపై నమోదైన పోలీసు కేసులకు సంబంధించి ఈరోజు వాయిదా ఉండటంతో వారు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులకు సంబంధించి ఆర్కే తరపు సీనియర్ న్యాయవాది ఉయ్యూరు బాపిరెడ్డి తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానానికి బదలాయించాలని కోరుతూ మెమో దాఖలు చేశారు. అనంతరం వీరి కేసులకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం న్యాయమూర్తి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్కే కోర్టు బయట మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్రావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఆ ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు మేము వ్యతిరేకంగా పోరాడినందుకు మా మీద అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించడం జరిగింది. వాటి నిమిత్తం చట్టాన్ని న్యాయస్థానాలని గౌరవిస్తూ ప్రతి వాయిదాకు కూడా మేము హాజరవుతూనే ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు కూడా పెట్టినటువంటి కేసుల్లో రెండు కేసుల్లో మేము హాజరవడం జరిగింది. గౌరవ న్యాయమూర్తి ముందు న్యాయమూర్తి గారు ఈ రెండు కేసులను కూడా విజయవాడలో ప్రత్యేకంగా ఎంపీ ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి విచారించే ప్రత్యేక న్యాయస్థానానికి మేము పదవి చేస్తున్నాము. మీరు అక్కడ మీ కేసులను గురించి వాదనలు వినిపించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మా కేసులన్నీ కూడా విజయవాడ ఎంపీ ఎమ్మెల్యే కేసులు చూసేటటువంటి ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయబడింది అని చెప్పి సమాధానం. ఎమ్మెల్యే ఆర్కే తదితరులపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను ఆయన తరపు సీనియర్ న్యాయవాది ఉయ్యూరు బాపిరెడ్డి వివరించారు. కోర్టులో మన మంగళగిరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో సీసీ నెంబర్ 608/2016 కేసు రిజిస్టర్ చేశారు. ఇది అప్పట్లో ఎమ్మెల్యే గారు మన ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలని చెప్పేసి అప్పట్లో యాజిస్ట్రేషన్ చేశారు. ఆ యాజిస్ట్రేషన్ సందర్భంగా మంగళగిరి పోలీసు వారు ఆయన మీద ఇంకా 14 మంది మీద మొత్తం 15 మంది మీద కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు ఈరోజు మంగళగిరి కోర్టులో విచారణకి పిలిచిన సందర్భంగా మేము కోర్టులో మేము ఫైల్ చేశాం. ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ ఉన్న కేసులన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో సపరేట్గా కోర్టు పెట్టారు. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే ఎంపీల మీద జరిగిన కేసులకి సపరేట్గా విచారణ నిమిత్తం విజయవాడలో కోర్టు పెట్టారు. కాబట్టి ఈ కేసుని అక్కడ రాఫ్ చేయాల్సిందిగా కోరుతూ జడ్జి గారి దగ్గర మెమో ఫైల్ చేశాం. మా మెమో తీసుకున్న తర్వాత వారు జడ్జి గారు ఈ కేసుని ఆ స్పెషల్ కోర్టుకు ట్రాన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి మీద సేమ్ ఇదే మళ్ళీ ఇంకోసారి కూడా 2019 సీసీ నెంబర్ 11/2019 కేసు మంగళగిరి టౌన్ వాళ్ళు మన ఎమ్మెల్యే గారి మీద ఇంకా 8 మంది మీద మొత్తం 9 మంది మీద కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులు కూడా ఈరోజు మంగళగిరి కోర్టులో విచారణకు వస్తే కోర్టులో మెమో ఫైల్ చేశాం. ఈ మెమో ఆధారంగా వీళ్ళకి ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద పెట్టిన సపరేట్ కోర్టుకి ఈ కేసు కూడా ట్రాన్స్ఫర్ చేస్తామని జడ్జి గారు చెప్పారు. చెప్పి వాళ్ళని అక్కడ కోర్టుకి అక్కడి నుంచి నోటీస్ వచ్చిన తర్వాత మీరు స్పెషల్ కోర్టుకు హాజరు అవ్వాలని చెప్పి తెలియపరిచి వాళ్ళని ఈరోజు వాయిదా వేసి పంపించేశారు.